నేత, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఈ రోజు తన అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇదే జరిగితే రాష్ట్ర రాజకీయాలను కుదిపే అంశం అవుతుంది. ఇది ఆయన పెట్టిన పోస్ట్. బిగ్ బ్రేకింగ్ ఢిల్లీ. జగన్ కు బెయిల్ రద్దు చేసే యోచనలో సిబిఐ. విజయసాయిరెడ్డి లేవనెత్తిన విషయాన్ని సున్నితంగా తిరస్కరించిన కేంద్రం అంటూ బోండా ఉమా పోస్ట్ చేశారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మినహాయింపు పిటిషన్ పై సిబిఐ ఇచ్చిన గట్టి కౌంటర్ చూసి త్వరలోనే ఏదో జరగబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. సిబిఐ అంత స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వటం వెనుక కేంద్ర హోంశాఖ ఉందని, ప్రచారం కూడా జరిగిన సంగతి తెలిసిందే. శుక్రవారం కోర్టుకి రావాలని అడిగినందుకే ఇంత గట్టిగా సిబిఐ వాదించడంపై చర్చ జరిగింది. ఆయన ఇప్పుడు సీఎం గా ఉన్నారని, సాక్షులను ప్రభావితం చేస్తారని సిబిఐ కోర్టుకు చెప్పడంతో కోర్టు సిబిఐ వాదంతో ఏకీభవించింది. అయితే త్వరలోనే సిబిఐ బెయిల్ రద్దు పిటిషన్ కూడా వేస్తుందని, దీనికి సంబంధించి బలమైన ఆధారాలు కూడా సేకరించింది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ రాజకీయ ఆరోపణలని, ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ ను ఎదుర్కోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. ఈ ప్రచారం ఇలా కొనసాగుతూ ఉండగానే ఈ రోజు బోండా ఉమా ఢిల్లీ బిగ్ బ్రేకింగ్ అంటూ జగన్ కు బెయిల్ రద్దు యోచనలో సిబిఐ ఉందని పోస్ట్ చేశారు. అయితే ఇది రాజకీయంగా ప్రచారం కోసం పెట్టిన పోస్టింగా లేక నిజంగానే ఏదైనా జరుగుతుందా అనే చర్చ జరుగుతుంది. సహజంగా బోండా ఉమా పేజ్ నుంచి ఇలాంటివి పోస్ట్ చేయరు. ఇవి ఎందుకు చేశారు, బోండా ఉమాకు ఏమైనా సమాచారం ఉందా అనే విషయంపై చర్చ జరుగుతుంది. మరోపక్క నిన్న ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో ఎక్కువ కాలంగా సిబిఐ ఈడీ కేసుల్లో బెయిల్ ఉన్న వారికి రద్దు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించినట్టు వార్త ప్రసారం చేశారు. బోండా ఉమా ఆ వార్త ఆధారంగా ఇలా పోస్ట్ చేశారా అనే చర్చ కూడా జరుగుతుంది. మరోపక్క ఈ రోజు ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చిదంబరానికి బెయిల్ ఇచ్చి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేలా అవకాశం ఇవ్వాలని కోరిన సమయంలో విజయసాయిరెడ్డి కల్పించుకొని జగన్ కు ఆనాడు జరిగిన అన్యాయం అంటూ చెప్తుంటే అమిత్ షా ఆ విషయం మీకు ఎందుకు, వాళ్ళు చెప్పారు మేము నోట్ చేసుకున్నామని చెప్పినట్టు వార్తలు వచ్చాయి.